Audio Jungle. నమస్కారం, ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా నేటి వార్తలు ముఖ్య అంశాలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులతో నిర్వహించిన సమీక్షా సమావేశం. మహాపాదయాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన తెలుగుదేశం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. బొలుసులమ్మ అమ్మవారి ఆలయంలో తెప్పోత్సవం మరియు ఓంజల్ సేవా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. విజయదశం పురస్కరించుకుని బొలుసులమ్మని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న మండల లీగల్ సర్వీసెస్ చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జి కె ప్రకాష్ బాబు. తాడపల్లిగూడెం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో గుండుబోగుల నాగు, ఎంపీపీ శేషులత, పెంటపాడు ఎంపీపీ దాసర హైమావతి, జడ్పీటీసీ ముత్యాలాంజనేయులు, గుండుబోగుల సాంబయ్య, జామకృష్ణ, కైకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. డబ్బునుంటే ఏమైనా చేయొచ్చు, ముందు లక్షల కోట్లు సంపాదిస్తే ఎవరిని ఎలా కావాలో కొనియొచ్చు అని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు. దానికి సంబంధించి మన పట్టణ అధ్యక్షుడు, అలాగే డిప్యూటీసీ గారు, మండల మిగిలిన మండలాధ్యక్షుడు అందరూ ఎక్కడికక్కడ దీనికి సంబంధించి మన సొసైటీ ప్రెసిడెంట్లు, సర్పంచులు, వార్డు ఇన్ఛార్జ్లు అందరూ కలిసికట్టుగా ఒక మంచి కార్యక్రమాన్ని చేశారు. ఆ కార్యక్రమం స్టేట్లోనే ఒక కనువిప్పు కలిగించింది. ఎందుకు మాకు ఇటువంటి ఆలోచన రాలేదని మొత్తం సీఎం గారి ఆఫీసులో దీని మీద గంటల తరబడి చర్చ జరిగింది. తర్వాత నేను కూడా చెప్పాను సజ్జన రామకృష్ణారెడ్డి గారికి, అన్నా నువ్వు దీని మీద మనం చేశామన్నది కాదు, దీన్ని మీరు కొనసాగించండి. ఎక్కడికక్కడ మనం ప్రొటెస్ట్ అన్నది గాంధీయ వాదంతో వాదనగా మనం ఎక్కడ మనం వాళ్ళని దౌర్జన్యంగా ఎదుర్కొనే పరిస్థితి చేయొద్దు. కానీ వాళ్ళు చేస్తున్న ఫేక్ యాత్రల్ని ప్రజలకి చర్చలో పెట్టాలి. చర్చించినప్పుడు దుర్మార్గం బయటపడుతుంది, అందరూ చర్చించుకుంటారు. ఇవాళ మూడు రాజధానులు ఉన్నది సరైన నిర్ణయం కదా, మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి కదా. కేవలం ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసి మనం ఎలాగైతే నష్టపోయి మనం కట్టుబడులతోటి చంద్రబాబు నాయుడు కేసులు మళ్ళీ అటువంటి పరిస్థితి రాకూడదు. దీని మన మూడు రాజధానిని సమర్థించాలి అనే చర్చ మొత్తం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుందని చెప్పాను. అది దానికి అందరూ అంగీకరించారు. అదే కార్యక్రమాన్ని కొనసాగించే దిశగా ముందుకెళ్తున్న విషయాలు కూడా ఈ సందర్భంగా మీకు మనం చెప్తాం. అలాగే అందరూ కొంతమంది అంటే మీకున్న ఇబ్బందులు రీత్యా లేకపోతే ఇస్తాంబుల్ ఏంటది ఇస్తాంబుల్ క్యాపిటల్ టర్కీ ఇది నేను ఒకసారి అన్నాడు, జర్మన్ ఇంజనీర్లు అన్నాడు, ఫైనల్ గా ఫాస్ట్లో అనే ఒక లండన్ కు సంబంధించిన ఇంజనీరింగ్ సంస్థకి 100 కోట్లు ఇచ్చారు. మన మన దేశానికి సంబంధించి బొంబాయిలో ఉండే అఫీస్ కాంట్రాక్టర్కి అతనికి కొన్ని 100 కోట్లు అతనికి చెల్లించారు. వాళ్ళ పేరు మీద ప్రోగ్రెస్ చేస్తే ఇంకొక యూనిసెఫ్ అనే ఒక మన చంద్రబాబు నాయుడికి తొత్తు అతనికి పెద్ద ఎత్తున పట్టు చెప్పి మొత్తం 2900 కేంద్ర నియోజకవర్గ డబ్బులన్నీ కనిపెట్టేశారు. మహానుభావుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించారు చంద్రబాబు నాయుడు దుర్మార్గాన్ని, 2019లో తగిన బుద్ధి చెప్పారు. మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆయన ఆలోచన ఒకటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు అభివృద్ధి చేయాలని, 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలని,
ఏదైతే ఆంధ్ర ప్రాంతంగా అమరావతి రాజధాని, ఉత్తరాంధ్రకి సంబంధించి విశాఖపట్నం రాజధాని, రాయలసీమకు సంబంధించి కర్నూలు రాజధాని అని మూడు రాజధానులు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని సమపాలనలో సముచితంగా అన్ని చోట్ల అభివృద్ధి జరగడానికి నాంది పడడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడికి మామూలుగానే సూచించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇలాగ మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందితే తను తన ఎల్లో మీడియా వీళ్ళందరూ తాడేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వల్లవాబు ఆధ్వర్యంలో నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వల్లవాబుజీ మాట్లాడుతూ మహాపాదయాత్రను తాడేపల్లిగూడు నియోజకవర్గంలో విజయవంతం చేసిన అఖిలపక్ష నాయకులకు, ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. విలేకరుల సమావేశంలో పట్నాల రాంపండు, పరిమి రవికుమార్, కిలపర్తి వెంకట్రావు, పాతూరి రాంప్రసాద్ చౌదరి, దాసరి అప్పన్న, గంధం సతీష్, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నియోజకవర్గంలోని అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మరి విజయవంతంగా ఈ యాత్రని నిర్వహించినందుకు, అలాగే తాడేపల్లిగూడు నియోజకవర్గంలోని ప్రజలంతా కూడా సహకరించినందుకు, ప్రతి విలేజ్ నుంచి కూడా మరి రైతులకి హారతలు పట్టి మరి పూలవర్షం కురిపించినందుకు ప్రజలందరికీ కూడా తాడేపల్లిగూడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందువల్లంటే వాళ్ళ కష్టాల్లో నేను కనీసం ఒక 20 మందితో మాట్లాడటం జరిగింది. ఎకరం రైతు ఉన్నాడు, 20 ఎకరాల రైతు ఉన్నాడు, 180 ఎకరాల రైతు కూడా ఉన్నాడు. ఒక రైతు అయితే ఒకే ఫ్యామిలీకి 180 ఎకరాలు, అది కాపు ఫ్యామిలీ. మరి అలాంటి పరిస్థితుల్లో రైతులందరూ కూడా అమరావతికి భూమునిచ్చి ఈవేళ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందుల్ని అధిగమించాలని చెప్పి వాళ్ళు కోర్టును ఆశ్రయించడం, కోర్టు అమరావతి రైతుల తరఫున మరి తీర్పు ఇవ్వడం జరిగింది. అయినా జగన్మోహన్ రెడ్డి గారు తన మొండిపట్టు వేడుకోకుండా ఆ తీర్పుని 6 మాసాల తర్వాత సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది. దీని సందర్భంగా అంతకుముందే రైతులు అమరావతి నుంచి తిరుమల దేవస్థానం దాకా పాదయాత్ర విజయవంతంగా చేశారు. అలాగే అమరావతి నుంచి అరసవల్లి దాకా ఈ పాదయాత్రని కొనసాగించాలని చెప్పి నిర్ణయం తీసుకుని కఠోరమైన నిర్ణయాలు, ఎంత బాధపడితే వాళ్ళు నిన్న 101 మంది మహిళలు, మహిళా రైతులు 101 కలశాలతో జమ్మి చెట్టు దగ్గర మరి వాళ్ళు ఒక ప్రమాణం చేయడం జరిగింది. మేమెవరం కూడా ఫేక్ రైతులు కాదు, మేము అమరావతి భూములు ఇచ్చాం, ఇదిగో మా ఆధార్ కార్డులు, ఇదిగో మా పట్టాదార పుస్తకాలు, దమ్ముంటే ఎవరైనా సరే వచ్చి వీటిని రుజువు చేసుకోండి, ఒకవేళ మేము ఫేక్ అయితే మేము మరి మమ్మల్ని భగవంతుడు చూస్తాడు, లేదంటే మమ్మల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో వాళ్ళందరూ ఏమవుతారు అనేది భగవంతుడు కుదిరేశాం అని చెప్పి చెప్పడం జరిగింది. జరిగిన ఏదైతే అమరావతి పాదయాత్ర అఖిలపక్షం బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, సిపిఐ కానివ్వండి, సిపిఐ కానివ్వండి, జనసేన కానివ్వండి, అదేవిధంగా తెలుగుదేశం కానివ్వండి, అందరూ కూడా పూర్తి మద్దతు ఇచ్చి వాళ్ళకి స్వాగతం పలికినందుకు వాళ్ళు కూడా, రైతులు కూడా చాలా ఆనందపడుతున్నారు. మీ జిల్లాలో వచ్చినప్పుడు మమ్మల్ని ఆప్యాయతగా పలకరించారు, ఆప్యాయతగా మాకు వసతులు ఇచ్చి మీరు చక్కగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారని వాళ్ళు కూడా రైతులు చాలా ఆనందపడ్డారు. అదేవిధంగా మా మండలంలో కానివ్వండి, మీ టౌన్లో కానివ్వండి, పెంటపాడు మండలంలో కానివ్వండి, అందరూ కూడా రైతులందరూ స్వచ్ఛందంగా వచ్చి కొంతమంది అయితే ట్రాక్టర్లు వేసుకొచ్చి జాంకాయలు పంచి మజ్జిగలు ఇచ్చి, అదేవిధంగా పెంటపాడు మండలంలో మనం స్పెషల్గా భైరవ పెంటపాడులో అసలు ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంటికి అచ్చి చెట్లు మామిడాకులు కట్టి ఒక వాళ్ళకి ఎందుకంటే రైతులు
మన కోసం భూములు ఇచ్చారు కాబట్టి వాళ్ళ కోసం మనమంటూ ఏదో చెయ్యాలని ప్రతి ఒక్కరు వచ్చారు చెప్ప, ఏదో పార్టీ మీటింగు, తెలుగుదేశం పార్టీ మీటింగు, జనసేన పార్టీ మీటింగ్ కాదు, నేను తెలియజేస్తాను. రైతులు ఇప్పుడు మనకు కూడా అర్థం కావాలి, ఆ రైతులు ఎవరి కోసం తిరుగుతున్నారు చేసుకోవాలి. ఇక్కడ రైతాంగం ఈ దాడేపల్లి నియోజకవర్గంలో ఎక్కువ రైతాంగం ఉన్న నియోజకవర్గం కాబట్టి రైతులకి ఆ బాధ ఏంటో తెలుసు కాబట్టి రైతులు స్వచ్ఛందంగా ట్రాక్టర్ వేసుకొచ్చిన కోర్టు చేసిన చేశారు చేసి వాళ్ళని కూడా మీ రైతాంగం ఈ రైతాంగానికి మేము కూడా థ్యాంక్స్ చెప్తామని వెళ్ళిపోతూ వాళ్ళు కూడా మాకు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అదేవిధంగా వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు కాబట్టి ఈ పాదయాత్రని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి, తాడేపల్లిలో నియోజకవర్గం ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. పండగ వాతావరణంలో తాడేపల్లి నియోజకవర్గంలో సుమారు 25 కిలోమీటర్లు అమరావతి రైతుల పాదయాత్ర చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. దీనికి ప్రధానంగా తెలుగుదేశం పార్టీతో పాటు ఇటువంటి బీజేపీ కానీ, జనసేన కానీ, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బహుజన సమాజ్ పార్టీతో పాటు బీసీ సంఘాలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం పట్ల వారందరికీ కూడా అభినందనలు, తెలుగు రైతుల అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 33,000 ఎకరాలు ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులు ఇవాళ నానా కష్టాలు పడుతూ పాదయాత్ర చేస్తుంటే, ఆ పాదయాత్ర చేసేవాళ్ళు చూస్తుంటే గుండె తరిగిపోతుంది. ఎందుకంటే అందరూ కూడా 50 సంవత్సరాలు పైబడిన వారే, వాళ్ళందరూ కూడా మోకాళ్ళ నొప్పులతో కాళ్ళు పట్టీ వేసుకుని నడుస్తూ ఉంటే మా ఇంట్లో కుటుంబ సభ్యులు నడిచినట్టే బాధపడుతున్నది. అమరావతి రైతులకు కార్యవర్గం నియోజకవర్గంలో కూడా ఒక కుటుంబ సభ్యుల వలె సాధారణ ఆగమనం బయటపడికి వారు చాలా సంతోషించారు. మమ్మల్ని మీరు ఒక కుటుంబ సభ్యుల్లో కలుపుకున్నారని చెప్పి చాలా ఉత్సాహంగా పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్రకి పార్టీలకు అతీతంగా ఒక అధికారి తప్ప మిగిలిన అన్ని పార్టీలు, అన్ని యూనియన్ల వారు కూడా పూర్తి మద్దతు ఇచ్చి రైతుల ర్యాలీ జయప్రదం కావాలని చెప్పి పిలుపుకోవడం జరిగింది. అదేవిధంగా సక్సెస్ అవ్వడం జరిగింది. అధికార పార్టీ మాత్రం ఏదో మాయమాటలు చెప్తున్నారు. ఇది 2019 కాదు, 2022 వచ్చేసింది. మీ మాయమాటలకి ప్రజలెవరూ నమ్మట్లేదు కాబట్టి ఇప్పటికైనా మీరు పునః పరిశీలన చేసి ఏకైక రాజధాని అమరావతిగా ప్రకటించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంత సక్సెస్ఫుల్ చేసిన పాత్రికేయులకి మా తెలుగుదేశం ఉన్న కార్యకర్తలు అందరికీ కూడా ముందుగా తెలియజేసుకుంటూ తెలుగునిచ్చిన మేరకు అందరూ కూడా మహాపాదయాత్రలో అన్ని పార్టీ వారు అలాగే అన్ని సంఘాల వారు పాల్గొనడం జరిగింది. అలా ముందుగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పేరు పేరున ఆ యొక్క పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మహాపాదయాత్రలో రైతులు పడ్డ కష్టాలు చూసి చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే మన కోసం వాళ్ళు స్థలాలు, ఇల్లు, భూములు ఇవ్వడం జరిగింది. కానీ కొందరు మూలంగా అది ఆగిపోవడం జరుగుతుంది. కానీ అమరావతి ఉంటే అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న పాదయాత్రకు అన్ని పార్టీ తరఫున మద్దతు తెలియజేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పాదయాత్ర పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. శ్రీదేవి శరణారతి మహోత్సవంలో భాగంగా పట్టణ ఎలవేలకు శ్రీ 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 గొలుసులాం అమ్మవారి ఆలయంలో అమ్మవారికి నూతనంగా చేయించిన వెండి మొబల ఉయ్యాలలో అమ్మవారికి ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం తెప్పోత్సవం నిర్వహించారు. ఈ తెప్పోత్సవ వేడుకకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సతీ సమేతంగా ముఖ్య అతిథిగా విచ్చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రి కొట్టి సత్యనారాయణకు వేద ఆశీర్వచనం చేశారు. మంత్రి స్వయంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కొలనులోకి తెప్పోత్సవానికి తీసుకువెళ్లారు. జై బొలుసులమ్మ, జయ జయ బొలుసులమ్మ అంటూ అమ్మవారిని 3 సార్లు కొలను చుట్టూ తిప్పారు. సాయంత్రం అమ్మవారికి నూతనంగా చేయించిన వెండి బొమ్మల ఉయ్యాలపైన అమ్మవారిని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలచే లలిత సహస్రనామ పారాయణం గావించారు. అనంతరం సెమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారిని చూశాక ఒళ్ళు పులకరించేంతగా అమ్మవారి కీర్తి పెరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొట్టు అంజిబాబు, గుండుబోగుల నాగు, వెల్లనాటి సత్యబాబు, వట్టిప్రోలు రాము, పెద్దప్రోలు భాస్కర్ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి సేచ్ సాయి తదితరులు పాల్గొన్నారు.
నవరాత్రి మహోత్సవాల్లో 10వ రోజైనటువంటి విజయదశమి విజయ ముహూర్త కాలం విజయదశమి రోజు మహాపర్వదినం ఇవాళ అమ్మవారు కన్నుల పండుగ నిజంగా అమ్మవారిని దర్శించుకుంటే మరి నిజంగా ఈ అమ్మవారిలో ఆ శక్తి ఏంటో చూడగానే ఒళ్ళంతా పులకరించిపోయి అమ్మని ఏం అడగాలో తెలియక అమ్మ నువ్వు నీకు ఏది మేలు అనిపిస్తే ఏది మంచి అనిపిస్తే అది నాకు మేలు చేయని ప్రతి ఒక్కరూ కోరుకునేలాగా ఎందుకంటే ఒక బాధ్యతని నాకు ఆవిడ అప్పగించడం జరిగింది అమ్మవారి
ఆలయంలో అమ్మవారికి రజత కవచాన్ని ధరింపజేసి ఏర్పాటు చేద్దామని ఒక సంకల్పం చేయడం జరిగింది. ఆ సంకల్పం చేసిన ముహూర్తం ఏంటో, సంకల్పం ఏంటో, నిజంగా అత్యద్భుతపూర్వకంగా అమ్మవారికి ఆ అలంకరణ, ఆ రజత కవచాన్ని ఏర్పాటు చేయటమే కాకుండా ఇవాళ అమ్మవారికి దేదీప్యమానంగా ఇవాళ ఉత్సవాలు జరగటం, ఈ దసరా సందర్భంగా మరి ప్రతి వేలాది మంది భక్తులు ఇవాళ అమ్మవారిని దర్శించుకోవడం అనేది నిజంగా చాలా సంతోషకరంగా అనిపిస్తూ ఉంది. ఇవాళ ఈ తాడేపల్లిగూడెం పట్టణానికి, పరిసర ప్రాంతాలన్నీ కూడా, ఈ నియోజకవర్గానికి సంబంధించి అమ్మవారి ఆలయం ఒక ప్రధానమైన కేంద్రంగా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పించడమే కాకుండా ఇవాళ ఈ ఆలయ అభివృద్ధికి సంబంధించి ఇంకా అనేక కార్యక్రమాలు అనతికాలంలోనే ఒక 3-4 నెలల్లో, ఒక 5-6 నెలల్లోనే పూర్తి స్థాయిలో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేయబోతా ఉన్నాం. అమ్మవారికి సంబంధించిన ఇప్పుడు అమ్మవారు మరి వంశవాహనంలో ఏదైతే తెప్పోత్సవంలో ఊరేగే ఆవిడ పర్యటన చేశారో, దీన్ని పర్మనెంట్గా ఒక పుష్కరిణి అమ్మవారి కోసం ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని అమ్మవారికి ఆ పుష్కరంలో చేసే ఏర్పాటు కూడా పర్మనెంట్గా చేయబోతా ఉన్నాను. అలాగే ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి భక్తులకి ప్రతి శుక్రవారం అన్నదానం ఏదైతే మనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామో దానికి కూడా ప్రత్యేకంగా అన్నదాన భవనాన్ని నిర్మాణం చేసి అన్ని రకాలుగా కూడా పూర్తి స్థాయి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఇక్కడ ఒక ప్రవచనాలు చెప్పించడానికి మహానుభావులను తీసుకొచ్చి ప్రవచనాలు చెప్పించి అమ్మవారి వైభవాన్ని అందరికీ చెప్పేలాగా ఒక అంబి థియేటర్ లాంటి ప్రవచన మండపాన్ని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా అన్నదికాల త్వరలోనే పూర్తవుతాయని, అమ్మవారి వైభవం రోజు రోజుకి దేదీప్యమానంగా పెరుగుతూ వెళ్తున్న విషయం, అది అమ్మవారి అనుగ్రహం, ఆవిడ మనతో చేయించుకుంటుంది, ఆవిడ బాధ్యత అప్పచెప్పింది, ఆవిడ అప్పచెప్పిన బాధ్యతలన్నీ కూడా సమర్థవంతంగా నిజాయితీగా చేయటం అన్నది నా బాధ్యతగా స్వీకరించి నాకు అప్పగించిన ఈ పదవి, ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఆ శాఖకు సంబంధించిన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో, అన్ని దేవాలయాల్లో కూడా ధూపదీప నైవేద్యం జరిగేలాగా, ప్రతి గ్రామంలో కూడా భగవంతునికి మరి పూజలు జరిగేలాగా, తద్వారా ఆ గ్రామ ప్రజలందరికీ కూడా మేలు జరిగేలాగా, ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ప్రకృతి అన్ని పులకరించి మరి వర్షాలు సకాలంలో కురిస్తే ఈ ప్రాంతం, ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం అంతా కూడా అభివృద్ధి పాటలో, లాభాల పాటలో ఈ దేశానికి మరి మనం భోజనం పెట్టే, తిండి పెట్టే రైతులు అన్నదాతలు అవుతాం. అలాగే ఆర్కే సిటీ కేబుల్ కానీ, ఆర్కే సిటీ కేబుల్ ప్రాక్టికల్ కానీ, అందరూ కూడా అందరికీ నా హృదయపూర్వకమైన దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పట్టణ ఎలవేలుపు శ్రీ 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 బలుస్రామ అమ్మవారి దసరా మహోత్సవాల్లో విజయదశమి సందర్భంగా తాడేపల్లిగూడెం మండల లీగల్ సర్వీసెస్ చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జి కె ప్రకాష్ బాబు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా సెమీ పూజ నిర్వహించారు, అనంతరం కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి కె ప్రకాష్ బాబు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు, కరుణా కటాక్షాలు పట్టణవాసులందరికీ ఉండాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు.
ఆయన ఎక్కడ చాలా సంతోషం. ఇదే విధంగా దేవి శరన్నవరాత్రులు ప్రతి సంవత్సరం వైభవంగా జరగాలని శ్రీ బొలసమ్మవారి యొక్క దీవెనలు అందరికీ ఉండాలని, అలాగే పుర ప్రజలందరూ కూడా ఆయురారోగ్యం ఐశ్వర్యాలు ఉండాలని కోరుకుంటూ ఒకసారి నేను నా తరఫున నా కుటుంబం తరఫున శుభాకాంక్షలు. పట్టణ ఆరవేశ సంఘం వారి ఆధ్వర్యంలో ఏలూరు రోడ్లో వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీ దేవి శరణరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు అమ్మవారి మహా అభిషేకం మహాపూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. ఆయనతో పాటు అతని తనయుడు వైసీపీ యోనతో కొట్టు విషయాలు కూడా పాల్గొన్నారు. ముందుగా పట్టణ ఆరవేశ గౌరవాధ్యక్షులు మారా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆరవేశ సంఘ సభ్యులు మంత్రి కొట్టు సత్యనారాయణ నివాసానికి వెళ్లి ఆహ్వానించారు. తదుపరి కార్లతో భారీ ర్యాలీగా మంత్రిని ఆలయానికి తీసుకువెళ్లారు. ఆలయంలో మంత్రి కొట్టు సత్యనారాయణకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ఉన్న ఉప ఆలయాలను దర్శించుకున్న అనంతరం వాసవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అమ్మవారి మహాప్రసాదాన్ని మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రతి ఏడాది శ్రీ వాసవి అమ్మవారి దసరా మహోత్సవాలు ఆర్యవేశ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని అన్నారు. గత 55 సంవత్సరాలుగా ఎంతో భక్తి శ్రద్ధలతో సాంస్కృతికంగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్న ఆర్యవేశ సంఘ సభ్యులను అభినందించారు. అమ్మవారి కరుణా కటాక్షాలు పట్టణ వాసులందరికీ ఉండాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. కార్యక్రమంలో పట్టణ ఆర్యవేశ సంఘ ప్రముఖులు, పట్టణ వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అమ్మవారికి నమస్కారం. జై వాసవి, జై వాసవి. నేటికి 11 రోజులుగా
విశాఖ మన తాడేపల్లిగూడెం అందరి ఇలవేలుపు కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం దసరా మహోత్సవాలు అన్నాయి. మన తాడేపల్లిగూడెం వరకు చూస్తే అమ్మవారితోటే ప్రారంభమైనట్లు లెక్క. ప్రతి దసరా ఉత్సవానికి
కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఎంతో వైభవంగా, నాకు తెలిసి గత 50 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల నుంచి ఆర్య వయసు ప్రముఖులందరూ కూడా పెద్దలందరూ కలిసి ఐకమత్యంతో ఒక సంఘీభావంతో ఈ ఉత్సవాలను నిర్వహించడం అన్నది ఈ సమాజానికి, తాడేపల్లిగూడెంలో ఉన్న అన్ని సమాజాలకి కూడా ఒక ఆదర్శంగా ముందుకెళ్తున్నాం. మరి అటువంటి దసరాజ్య మహోత్సవం, దసరా మహోత్సవాల్లో ఈ సంవత్సరం నిన్నటి వరకు అమ్మవారి నవరాత్రులు పూర్తి చేసుకుని విజయదశమి సందర్భంగా కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారికి పూర్తి చేసి ఈరోజు 108 కలశాలతోటి సువాసినీలతోటి అమ్మవారికి పాలాభిషేకం చేసే మహత్కార్యాన్ని ఈ ఏకాదశి సందర్భంగా ఇవాళ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అమ్మవారు అనుగ్రహం సమృద్ధిగా ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఈరోజు నన్ను ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి, మరి ఇవాళ ప్రతి సంవత్సరం ఏ రకంగా అయితే నన్ను ఆదరించి గౌరవించారో ఆర్యవైశ్య పెద్దలు, ప్రముఖులు, సోదరులు, సోదరిమణులు, అదేవిధంగా అమ్మవారి ఆశీర్వాదంతో గతంలో నేను ఎమ్మెల్యేలు అయిన సందర్భం, మళ్ళీ అమ్మవారి ఆశీర్వాదంతో మంత్రి పదవిని, దేవాదాయ ధర్మాదాయ మంత్రి పదవిని చేపట్టడమే కాకుండా అమ్మవారి ఆశీర్వాదంతో ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా నాకు అమ్మవారు ఇవ్వడం, అనుగ్రహించడం జరిగింది. ఈరోజు నేను అమ్మవారి ఆశీస్సులతోటి ఈ స్థానంలో ఉన్నానంటే నాకు అప్పగించిన బాధ్యత. శ్రీదేవి శరణాగతి మహోత్సవాల్లో భాగంగా పడాల ముత్యాల అమ్మవారి ఆలయంలో విజయదశమి పురస్కరించుకుని అమ్మవారికి తెప్పోత్సవం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మాకా బాలాజీ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు నిర్వహించారు. ముందుగా ఆలయం ఎదుట సెమీ పూజ నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెప్పపై అమ్మవారికి వైభవంగా తెప్పోత్సవం నిర్వహించారు. ఈ తెప్పోత్సవం సందర్భంగా శక్తి వేషాలు, కేరళ డప్పులు, కోబ్రా డ్యాన్స్ వంటి ఉత్సాహభరిత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. విచ్చేసిన భక్తులకు భారీ అన్న సమారాధన నిర్వహించారు. నన్ను నమ్మిన వారు కష్టాలు పడుతుంది వారి బాధలు నేను
ముత్యాల అంబాపురం తాడేపల్లిగూడెం ఈరోజు విజయదశమి సందర్భంగా అమ్మవారి గుడి వద్ద తెప్పోత్సవం కార్యక్రమం జరుగుతుంది. అలాగే భారీ అన్న సమారాధన అనేక మేళతాళాలతో ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన దేవాదాయ శాఖ మంత్రివర్యులైనటువంటి కుటి సత్యనారాయణ గారి సహాయ సహకారాలతో జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎంతో వైభవ రేపు అనగా మన గ్రామోత్సవం జరుగుతుంది. అలాగే రేపు కూడా అన్న సమారాధన జరుగుతుంది. గ్రామస్తులు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. 12వ తారీఖు రేపు ఉదయం 7 గంటలకు అమ్మవారి ఊరేగింపు ప్రారంభం అవుతుంది. అలాగే ముత్యాలంబాపురం ఉప్పాపాడు గ్రామాల్లో ఈ ఊరేగింపు ఎంతో వైభవంగా నైట్ 10 గంటల వరకు ఊరేగింపు జరుగుతుంది. రేపు కూడా 1500 నుంచి 2000 మందికి అన్న సమారాధన జరుగుతుంది. శ్రీ దేవి శరణారతి మహోత్సవాల భాగంగా ఏలూరు రోడ్లో గల వాసవి అమ్మవారి ఆలయంలో విజయదశమి పురస్కరించుకుని అమ్మవారికి తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయదశమి పురస్కరించుకుని అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారిగా దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయంలో సెమీ పూజ నిర్వహించారు. సెమీ పూజ అనంతరం నవకన్యల పూజ, లడ్డు వేలంపాట నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏలూరు కాలువలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పడవ పైన తెప్పోత్సవం నిర్వహించారు. తెప్పోత్సవం చూడడానికి భక్తులు బారులు తీరారు. కార్యక్రమంలో మార వెంకటేశ్వరరావు, చిన్న నాగేంద్రరావు, బొబ్బిలిశెట్టి నటరాజు, చలంచెర్ల మురళి, ఆలపడి చిన్న, మండా బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం సరసా గృహామి.
Hey, I'm on the hill, 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 I'm on the h
ఓం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి రక్షణయాశ్రీనాథేశ చంద్రఘంటేది కోష్మాండేది చతుర్థకం పంచమం చంద్రఘంటేది కోష్మాండేది స్కందనాథ కాత్యాయని కాళరాత్రి దుర్గలు అంటే అమ్మవారికి నవరాత్రులు కదా ఆ తొమ్మిది రాత్రులు కూడా ఇలా తొమ్మిది రూపాల్లో ఉంటారన్నమాట అదే అక్కడ మనం బాలాత్రిపుర సుందరి అని గాయత్రి అని విధంగా చిన్నపిల్ల రూపంలో ఉద్భవిస్తుంది అమ్మవారు అలా ఇక్కడికి వచ్చేటప్పటికి పెద్ద పెద్ద రూపంలో వెళ్ళిపోతుంది అలా వెళ్ళి హలో ఇల్లికొట్టు నాగరాజు గారు హలో పొన్నాడ అనంతలక్ష్మి గారు 150 రూపాయలు పేరు పేరేంటి జ్యోతి గారు 120 రూపాయలు అవండి ఎవరు పాడిన కంపెనీ కుర్రల దగ్గర డబ్బులు చెట్టిపోవాలి 700 పేరు సాయి గారు 800 8 50 8 60 చక్రి గారు 860 రూపాయలు చక్రి గారు 9 రోజులు ప్రత్యేక పూజలు అందుకున్న అమ్మవారి చీరలన్నీ మీ ముందు వేలపాటు జరుగుతున్నాయి ఏమండి ఈ ఒక్క రోజు చీర గురించి ఎందుకంటే సముద్రం అంతా దీవెన మన ఇంట్లో వచ్చేసిన మన దేవీనాయకు సందర్భంగా ఈరోజు గొప్ప ఊరేంపు జరుగుతున్నది అలాగే ఈ 25 సంవత్సరాల నుంచి మేము
ఇరవై సంవత్సరాల నుంచి మేము దేవీనాథంతో చేస్తున్నాము. అలాగే 7, 8 ప్రజలు కూడా మాకు ఎంతో సహకారం చేసి చేస్తున్నారు. అప్పుడు మా విద్యాదుర్గ సర్కిల్ వారు, అలాగే వివేకానంద సర్కిల్ వారు, మాకు అందరం ఒక సర్కిలే, కానీ అందరూ కూడా కష్టపడి ఎంతో కష్టపడి ఈ దేవీనాథంతో ముందుకు జరిగేలా చూస్తున్నాము. అందుకే మాకు మీ ఇంకా రాబోయే కాలంలో ఇంకా గొప్పగా ఊరేగింపు చేస్తామని చెప్తూ, అలాగే మా ప్రజలకు 7, 8 ప్రజలకి, అలాగే పోలీసు వారికి, అలాగే ప్రముఖ నాయకులకి అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటుంది. వారి సెంటర్లో ఫస్ట్ సంవత్సరం మొదలెట్టిన అమ్మవారి ఫోటోతో మొదలెట్టామండి. ఈ వాళ్ళకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో మన 7, 8, 9 వార్డు ప్రజలకు కానీ, మన రాజకీయ నాయకులకు కానీ ఎవరికైనా సరే కృతజ్ఞతలు తెలుపుకుంటూ విజయదుర్గ యూ సర్కిల్ అని వివేకానంద యూ సర్కిల్ తరపున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మాకు మా 3 వార్డుల ప్రజల మట్టికి మాకు ప్రతి విషయంలోనూ సహాయ సహకారాలు ప్రతిరోజు అందిస్తూ ఉంటారు. పూజ కానీ ఏమైనా సరే అందరూ వచ్చి మహిళా భక్తుల మట్టికి అధికంగా పాల్గొని మహిళల మట్టికి ముందు మీరు ఉన్నాం మీరు నడండి అని నడిపించే మహిళలు చాలామంది ఉన్నారు. అలాగే మా 3 వార్డుల ప్రజల మట్టికి అందరం కలిసికట్టుగా మా విజయదుర్గ యూ సర్కిల్ వివేకానంద యూ సర్కిల్ తరపున 3 వార్డుల ప్రజలకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. బంగారుగూడెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ సువర్ణలక్ష్మీ నరసింహ స్వామివారి నందు పాసంకుశ ఏకాదశి శుభ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సమయమంతుల శ్రీహరిరావు ఆధ్వర్యంలో రజిత పుష్పాలతో సహస్రార్చన వివిధ రకాల పుష్పాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఏకాదశి శుభ సందర్భంగా తడపిల్లడం వాస్తవులు అజ్ఞాత భక్తుడు స్వామివారికి వెండి ఇజామరం బహుకరించడం జరిగిందని తెలిపారు. వారికి వారి కుటుంబ సభ్యులకి స్వామివారి అమ్మవారి ఆశీస్సులు ఎలవేళ ఉండాలని కోరుకున్నట్లుగా తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళా భక్తులు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులతో నిర్వహించిన సమీక్షా సమావేశం. మహాపాదయాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన తెలుగుదేశం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. బొలుసులమ్మ అమ్మవారి ఆలయంలో తెప్పోత్సవం మరియు ఓంజల్ సేవా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. విజయదశమి పురస్కరించుకుని బొలుసులమ్మని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న మండల లీగల్ సర్వీసెస్ చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జి కె ప్రకాష్ బాబు. సమాప్తం. నమస్కారం.